సినిమా హీరోయిన్లు పేర్లు చెప్పిన వారి ఫోటోలను చూసినా చాలామంది మహా ఇష్టాన్ని ప్రదర్శిస్తుంటారు. అదే ఓ హీరోయిన్ తను ఫలానా చోట ఉన్నానని చెబితే ఆ పిలుపు అందుకున్న వ్యక్తి మామూలుగా ఉండగలుగుతాడా? నో ఛాన్స్. అదే జరిగింది. వివరాల్లోకి వెళితే బీహార్ రాష్ట్రంలో భాజపా మంత్రి మొబైల్ ఫోన్ తస్కరించబడింది. తన ఫోన్ పోవడంతో మంత్రిగారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫోన్ ట్రాక్ చూస్తే అది ఓ గ్యాంగ్స్టర్ దగ్గర ఉన్నదని తేలింది. తొలుత ఫోన్ కోసం అతడికి ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేయకుండా స్విచ్ ఆఫ్ చేయడం మొదలుపెట్టాడు. దీంతో అతడి నుంచి ఎలాగైనా ఫోన్ తీసుకోవడమే కాకుండా అతన్ని అరెస్ట్ చేసేందుకు మహిళా పోలీసు అధికారి పక్కా వ్యూహరచన చేశారు. ఆ ఫోన్ నెంబర్కి తను సినీ నటి నయనతారని మిమ్మల్ని కలవాలనుకుంటున్నట్లు సందేశం పంపారు. అయితే ఆ సందేశాన్ని నమ్మిన సదరు గ్యాంగ్స్టర్ ఫోటోను పంపాల్సిందిగా కోరాడు. నయనతార లేటెస్ట్ ఫోటో అంటే నెట్లో ఎక్కడా ఇంతవరకు లేని ఫోటోను అతనికి పంపారు. దాంతో గ్యాంగ్స్టర్ వెంటనే మిమ్మల్ని కలిసేందుకు ఎక్కడికి రావాలి అని సందేశం పంపాడు. ఫలానా చోటకు రమ్మంటూ మహిళా పోలీసు అధికారిని మెసేజ్ పెట్టారు. అంతే, గ్యాంగ్స్టర్ చొంగకచ్చుకుంటూ సందేశంలో చూపిన ప్రదేశానికి రెండో ఆలోచన లేకుండా వచ్చేశాడు. అలా వచ్చి రాగానే అతన్ని పోలీసు బలగాలు చుట్టుముట్టేశాయి. అలా గ్యాంగ్స్టర్ పోలీసులు ఉచ్చులో ఇరుక్కుపోయాడు.